కర్నూల్ జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని రచ్చమర్రు గ్రామంలో భారీగా కర్ణాటక మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రచ్చమర్రు గ్రామానికి చెందిన కడతట్ల తిమ్మప్ప, కడతట్ల ఉరుకుందు అనే ఇద్దరు వ్యక్తులు ఇంటి దగ్గర అక్రమంగా కర్ణాటక మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేసి వారి వద్ద నుండి 3552 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మాధవరం ఎస్ఐ మరియు సిబ్బంది రచ్చమర్రు గ్రామంలో ఈ కడతట్ల తిమ్మప్ప, ఉరుకుందు మరియు కడతట్ల తిమ్మప్ప వారి ఇళ్ళ దగ్గర ఈ యొక్క కర్ణాటక అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 37 బాక్సులు, అంటే 90 ml టెట్రా ప్యాకెట్స్, మొత్తం కూడా 3552 ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిలు వచ్చేసి కడతట్ల ఉరుకుందు మరియు కడతట్ల తిమ్మప్ప. ప్రస్తుతానికి వీళ్ళు పారిపోయి ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాం. సార్, గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు ఎక్కువైనా సార్? బెల్ట్ షాపులు అనేది అవాస్తవం, కానీ ఇట్లా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తీసుకొని వచ్చి సప్లై చేస్తున్నారని దాని మీద గట్టిగా సమాచారం పెట్టాం. నిరంతరము దాడులు చేస్తూ ఉన్నాము. చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో అమ్మడము, సరఫరా చేయడము నేరము. దయచేసి ఎవరు కూడా యువత మరి ఇటువంటి అక్రమ మద్యం సరఫరా విషయంలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.